రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు నామకరణం చేయడానికి పురస్కరించుకొని తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో కేసీఆర్ చిత్రపటానికి మహిళలతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం గజ్వేల్లో జరిగే తెలంగాణ జాతీయ సమికిత ర్యాలీలో 100 మంది మహిళలతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహాదేవి నవీన్, ఎంపీటీసీ పంచాల వెంకటమ్మ, ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, పంచాయతీ కార్యదర్శి మహేందర్ రెడ్డి, ఐకేపీసీసీ గోవింద్, వివోఏ సంతోష, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మహిళలు, మేకింగ్ యువత, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదర్శ గ్రామమైన మల్కాపూర్ గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 16వ డేటు 17వ డేటు 18వ డేటు 3 రోజులు జాతీయ సమైక్య దినోత్సవం జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మన గజ్వేల్ నియోజకవర్గంలో ర్యాలీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ముస్లిం, క్రిస్టియన్, హిందూ అన్న మతభేదాలు లేకుండా జాతీయ సమైక్యత, అందరూ కలిసి మన భారతదేశ అభివృద్ధికి సహకరించాలని దీని ఒక ముఖ్య ఉద్దేశం. మన రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయానికి మరి మన సీఎం కేసీఆర్ గారు అంబేద్కర్ నామకరణం చేయడము చాలా శుభపరిణామము. మరి దళిత జనోద్ధరణ కోసము పాటుపడుతున్నటువంటి మన మహనీయుడు, మన ముఖ్యమంత్రి మరి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంపన్న వర్గాలకు మరి సముచిత న్యాయం చేసినటువంటి సీఎం కేసీఆర్ గా మరి దేశ చరిత్రలోనే చరిత్ర సృష్టించడం జరిగింది.